ఐపీఎల్ జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. చివరికి సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. అయితే సూపర్ ఓవర్లో మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ చాలా సునాయాసంగా గెలిచేసింది. మ్యాచ్ తర్వాత దీనిపైన డేవిడ్ వార్నర్ స్పందించాడు. అతను మాట్లాడుతూ, నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఈ గేమ్ చాలా బాగుంది కానీ మేము కొన్ని తప్పులు చేశాము. కానీ చివరి మూడు గేమ్లు చూసామంటే మేము లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయాము. నాకు చాలా బాధ అనిపిస్తోంది. పిచ్ చూశాక ఈ పిచ్ బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలిస్తుంది అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్కి ఇంకా బాగా చేంజ్ అవుతుంది అనిపించింది. అయితే నిజం చెప్తున్నా, ఇది అలా లేదు. మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి చాలా భయంకరంగా మారింది. చాలా అవసరమైన టైంలో వికెట్స్ కోల్పోయాం. ఇక ఈ మ్యాచ్లో విలియమ్సన్ కొద్దిగా గాయపడ్డాడు. అయితే ఖచ్చితంగా అతను నెక్స్ట్ గేమ్కి సెట్ అవుతాడని నేను అనుకుంటున్నా అని డేవిడ్ వార్నర్ చెప్పాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.